మేకట ఏంది మేక మూడు లక్షల అని నోరెల్ల పెట్టకండి అది మామూలు మేక కాదు అమెరికా జాతికి చెందిన సనెన్ దక్షిణాఫ్రికా చెందిన జోయర్ జాతికి చెందిన మేకలట మాంసం ఒక క్వింటాల్ వరకు ఉంటుందట ఈ మేకలు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల పాలిస్తాయట ఈ పాలతో చీజ్ చేస్తారట మెడిసిన్లో కూడా వాడతారట అందుకే గంత రేటు మరి పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరి చూపించిందట వినేవాడుంటే షాట భారతం చెప్పినట్టు మూడు లక్షలకు మేకంటే సాధ్యమేనా గతంలోనూ కుందేలు మాంసం తింటే జీర్ణకోశ సమస్య తగ్గుతుందని కాలేయ సమస్య తగ్గుతుందని కేజీ కుందేలు మాంసం మూడు వేల ఎనిమిది వందల రూపాయలంటూ ప్రచారం చేసిండ్రు ఓసారి ఈముకోళ్ళ ప్రస్తావన ఇలాగే షక్కర్లు కొట్టింది ఈముకోళ్ల మాంసం తింటే రోగాలు పోతాయని వాటి ఎముకల నుంచి తీసిన ఆయిల్ రాసుకుంటే పక్షవాతం తగ్గిపోతుందని ఇలా అనేక రకాలుగా చెప్పి ప్రచారం చేసి వ్యాపారం చేసుకొని సొమ్ము చేసుకున్నారు కానీ అవి తిన్నవారికి ఎలాంటి రోగాలు నయం కాలేదు ఇక ఆయిల్ రాసుకున్నకు పక్షవాతము తగ్గకపోగా చర్మం కూడా దెబ్బతిన్న ఘటనలు వార్తలు గూగుల్లో వచ్చినాయి పబ్లిక్ అవసరాలను అవకాశంగా చేసుకొని క్యాష్ చేసుకునేందుకు ఇలాంటి ప్రచారాలు మస్తు చేస్తుంటారు ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జర్మనీ మేకని ఒకడు హంగేరీ గొర్రెని ఇంకొకడు పోలాండు స్విట్జర్లాండు న్యూజిలాండు జాతులని పెద్ద ఎత్తున వ్యాపారం కోసం గిలానే చేస్తారు అది తింటే ఆరోగ్యం పోతుంది ఆ పాలు తాగితే ఆ ఇష్యూ పెరుగుతుందని చెప్పి అరుదైన జంతువులు పక్షులతో వ్యాపారం చేసుకునే వారి వలలో పడొద్దని మా విజ్ఞప్తి ఇదంతా అలా వ్యాపారం చేసుకునేందుకు ఓ స్ట్రాటజీ మాత్రమే మీరు బకరాలు కాకండి